హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన దివంగత నేత మన లోక్సభ స్పీకర్ కలిసిన బాలయోగి గారి కుమారులు శ్రీ గంటి హరీష్ మాధురి గారిని వారి సందేశంగా కోరుతున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చేసిన ఈ శబ్దం అక్కడ తాడుపల్లె ప్యాలెస్ లో వినిపించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్న చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నిన్న మండపేటలో, ఈ రోజు కొత్తపేట, ఈ రెండు చోట్ల ఈ జన సముద్రం చూస్తే ఈ రేపన్నాడు రాబోతున్న ఎన్నికల్లో ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్క డిపాజిట్ కూడా వాళ్ళకి దక్కదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఈ రోజు చూశారు, ఈ గత 4.5 సంవత్సరాలు మనం అన్ని ఈ రాక్షస పాలన ఏమన్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్ని చేసి పెడతానని మాట్లాడాడు. అధికారంకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా, మనం ఎవరన్నా ప్రశ్నిస్తే మన మీద కేసులు, మా దళితుల మీద ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, ఇలాగ కరెంటు ఛార్జీలు పెంచాడు, శాండ్ మాఫియా చేశాడు, అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ వీళ్ళందరూ ఈ 4.5 సంవత్సరాలు ఓపిక్గా సహించాం, రేపన్నాడు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఆ సైకో రెడ్డిని కుర్చీ దించుతానని కూడా ఈ రోజు మీ అందరినీ చూసి నాకు ఒక నమ్మకం వచ్చిందని కూడా మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నా. రేపన్నాడు మనకి మన ఈ కొత్తపేట నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలంటే బాబు కావాలి. రేపు మనకి మన జాబ్స్ కావాలంటే బాబు కావాలి. రేపు ఈ అరాచక రాక్షస పాలన కి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలంటే బాబు కావాలి. మీ అందరికి ఒకే ఒక మాట ఇస్తున్నా, ఎందుకంటే ఈ రోజు భవిష్యత్తు గ్యారంటీ కి కార్యక్రమానికి నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరితో మాట్లాడాలి కాబట్టి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఒక మాటతో ముగిస్తాను. మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు, మా నాన్నగారు ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చున్నారైనా అలా ఈ జిల్లాకి అభివృద్ధి తేగలగలనా, అందులోని చంద్రబాబు నాయుడు గారు హస్తం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. ఆయనే కానీ బతికుంటే రేపన్నాడు ఈయన్ని ముఖ్యమంత్రి చేసే వరకు ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. అదే విధంగా నేను కూడా మా చంద్రన్న గారిని రేపు ఖచ్చితంగా సీఎం కుర్చీలో కూర్చోపెట్టడానికి అదే విధంగా నేను కష్టపడతానని ఈ సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తూ మా నాన్నగారు మీతో ఎలా నడిచి మీ గురించి ఎలా మీతో పాటు నిలబడ్డారో అదే విధంగా నేను కూడా మీ అందరితో నిలబడతానని మీ అందరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.